సో హాయ్ ఎవరివన్, నేను మీ ఆర్ అండ్ మీరు చూస్తున్న ఏడి ట్రేడ్మెంట్స్. సో ఛానల్కి ఎవరైతే ఫస్ట్ టైం వచ్చారో వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకన్ కూడా ఆన్లో పెట్టుకోండి, సో దట్ ఏ వీడియోస్ వెంటనే అయితే నోటిఫికేషన్ వస్తుంది. సో ఈ ఛానల్లో అందరూ ఏజ్డ్ పీపుల్ చూస్తుంటారు, అబౌట్ 26 నుంచి 36 40 ఈ ఏజ్లో చూస్తుంటారు. సో మీ అందరికీ అక్కడ రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ఏదైతే ఉందో అది మీరు నొక్కండి. సో దాన్ని బట్టి ఏంటంటే నాకు సపోర్ట్ వస్తుంది, ఇంట్లో కూడా నాకు వీడియో చేయనిస్తారండి. సో మార్కెట్లో అయినా స్టాక్ మార్కెట్లో అయినా యూట్యూబ్లో అయినా నేను కూడా కెరియర్ చేసుకోవచ్చు అని మా ఇంట్లో నేను చూపించగలను. సో మీరు సపోర్ట్ చేస్తే నాకు మా ఇంట్లో సపోర్ట్ దొరుకుతుంది. ఓకే, ఇలాంటి పరిస్థితి అన్న అది కూడా. సో అర్థం చేసుకున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ అయితే నొక్కండి. ఓకే, సో అస్సలు లేచుకుని వీడియోలోకి వెళ్ళిపోదాం. వీడియోస్ మీకు కంటెంట్ నచ్చినా మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, సో మీరు థంబ్నైల్ చూసారు కదా, థంబ్నైల్లో మనకి క్రాష్ అవుతున్న మార్కెట్, లైక్ మార్కెట్ సడన్గా ఫాల్ అవుతున్న మార్కెట్ ఎలా ఐడెంటిఫై చేయాలి అన్న దాని గురించి మాట్లాడదాం ఈరోజు. సో అస్సలు లేచుకుని వీడియోలోకి వెళ్ళిపోదాం, లెట్ స్టార్ట్ ఇట్. సో ఫస్ట్ బ్యాంక్ నిఫ్టీలోకి వచ్చేయండి. ఈరోజు డేట్ చూడండి, ఈరోజు డేట్ చెప్తున్నాను. ఈరోజు డేట్ ఏమో ట్యూస్డే అనమాట, 5th. ఓకే, ఈరోజు ఏమైంది, మార్కెట్ మార్నింగ్ అంతా బాగానే ఉంది, అంటే కంటిన్యూగా ఒక ర్యాలీ ఉండాలి 2 డేస్ నుంచి మార్కెట్లో. సో సడన్గా మార్కెట్ ఒక ఫాల్ అయిందనమాట. సో ఈ ఫాల్లో చాలామందికి లాస్ అయ్యి ఉంటారు. సో మ్యాక్సిమం ఈ వీడియో చూస్తుంటే కన్ఫర్మ్గా మీకు లాస్ అయినా అయ్యి ఉండాలి, లేకపోతే మీకు ప్రాఫిట్ అని వచ్చి ఉండాలి. బట్ ఇలాంటి ఫాల్ ఎలా ఐడెంటిఫై చేయాలో ఈరోజు నేను చెప్తాను. అంటే మీరు మార్కెట్లో ఒకవేళ బై సైడ్ కూర్చుండి సడన్గా మీకు లాస్ వస్తుంటే ఎగ్జిట్ అయిపోవచ్చు అనమాట, అంటే ఫాల్ అయిపోద్ది అని మీకు తెలిసిపోద్ది. అది ఎలా ఐడెంటిఫై చేయాలో ఈరోజు నేను చెప్తాను, మీరు చూడండి. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేయాలంటే బ్యాంక్ నిఫ్టీలోకి రండి. నిఫ్టీ 50 అయినా బ్యాంక్ నిఫ్టీ అయినా మీకు చార్ట్ బట్టి ఫాలో అవుతుందో లేదో తెలుసుకోవడానికి. ఓకే, ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే బ్యాంక్ నిఫ్టీలోకి రండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకటి విషయం గుర్తుపెట్టుకోండి, బ్యాంక్ నిఫ్టీలో కీ పాయింట్, బాగా కీ పాయింట్, రూల్ నెంబర్ 1 ఏంటి అంటే బ్యాంక్ నిఫ్టీ రూల్ నెంబర్ 1. ఓకే, బ్యాంక్ నిఫ్టీ 500 పాయింట్స్ దాటితే సాచ్యురేషన్ లెవెల్కి వెళ్తుంది. ఓకే, 500 పాయింట్స్ దాటిపోతే లైక్ 550 అయినా, 570 అయినా, 600 అయినా, 500 దాటింది అంటే అది ఇంకా సాచ్యురేషన్ లెవెల్. ఓకే, ఇప్పుడు మీకు అడగవచ్చు వాట్ ఈజ్ సాచ్యురేషన్ అని. సాచ్యురేషన్ అంటే ఏం లేదు, ఒక ర్యాలీ అయ్యాక కొద్దిగా హాల్ట్ అవ్వాలి మార్కెట్. హాల్ట్ అయ్యే లెవెలే 500 పాయింట్స్ అనమాట. అంటే ఒక 500-550% ర్యాలీ అయ్యాక, అంటే 500 పాయింట్స్ ర్యాలీ అయ్యాక ఒక హాల్ట్ అవ్వాలి. వన్ డే కానీ, లేకపోతే ఒక అరపూట కానీ, లైక్ హాఫ్ పూట కానీ, 12 నుంచి 3 వరకు హాల్ట్ అవ్వాలి. దెన్ మళ్ళీ బ్రేక్అవుట్ ఇవ్వాలి. అది సాచ్యురేషన్ అనమాట, అంటే హాల్టింగ్ టైప్. ఓకే, మార్కెట్ ఎప్పుడు ఒకే డైరెక్షన్లో అది మీ అందరికీ తెలుసు. సో మార్కెట్ పడుతుంది, రిట్రేస్మెంట్ చేస్తుంది, మళ్ళీ రిట్రేస్మెంట్ చేస్తుంది, పైకి వెళ్తుంది, రిట్రేస్మెంట్ చేస్తుంది, పైకి వెళ్తుంది. సో ఇది మార్కెట్ మూమెంటం. సో ఎప్పుడైనా బ్యాంక్ నిఫ్టీలో ఒక 500-550 పాయింట్స్ దాటింది అంటే, మీరు 500 దాటింది అంటే ఫస్ట్ రూల్ మీరు పెట్టుకోవాల్సింది మైండ్లో, సాచ్యురేషన్ టైం వచ్చేస్తుంది, ఎక్కడైనా సాచ్యురేషన్ లెవెల్ ఎంట్రీ అవ్వచ్చు అని. ఓకే, సో ఫస్ట్ మీరు మైండ్లో గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ అది. సో ఇప్పుడు నేను చూపిస్తాను చూడండి, ఆల్మోస్ట్ మార్కెట్ ఇక్కడ నుంచి ఇది పై వరకు పెద్ద ర్యాలీ ఇచ్చింది. ఓకే, సో ప్రజెంట్ ఈ ర్యాలీ ఎన్ని పాయింట్స్ మీరు చూడండి, మీకు అర్థమవుతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ర్యాలీ చూపిస్తాను, ఎన్ని పాయింట్స్ ర్యాలీ అయ్యిందో, ఎంత పర్సంటేజ్ ర్యాలీ అయ్యిందో మీకు తెలిస్తే సాచ్యురేషన్ లెవెల్ ఎక్కడెక్కడ వచ్చిందో మీకు అర్థమవుతుంది. సో ఇక్కడ నుంచి మార్కెట్ ఆల్మోస్ట్ పైకి ఈ లెవెల్ వరకు మార్కెట్ మూమెంటం అయింది. ఇక్కడ మీరు చూస్తే 1258 పాయింట్లు మార్కెట్ మూమెంటం ఇచ్చింది. ఓకే, 1258 పాయింట్స్ మార్కెట్ మూమెంటం ఇచ్చింది. ఇప్పుడు మార్కెట్ హాల్ట్ ఎక్కడైంది, ప్రీవియస్ ముందు రోజు ఒక ర్యాలీలో మూమెంట్ అవుతున్నప్పుడు ఇక్కడ హాల్ట్ అయ్యింది. సో ఇప్పుడు మీరు ఈ లెవెల్ మీరు చూపిస్తాను చూడండి, కన్ఫామ్గా 600 దగ్గర 500 పాయింట్స్ ర్యాలీ అయ్యింది. ఓకే, సో ఇక్కడ నుంచి చూడండి సాచ్యురేషన్ లెవెల్ చూడండి, 650 పాయింట్స్కి సాచ్యురేషన్ వచ్చింది. సో నేను చెప్పాను కదా, 500 పాయింట్స్ దాటింది అంటే మార్కెట్ హాల్ట్ అవ్వడానికి చూస్తుంది. సో 600, 500 దాటిందంటే ఇంకెన్ని లెవెల్ దగ్గర హాల్ట్ అవ్వే ఛాన్స్ ఉంది, కాబట్టి మనం రెడీగా ఉండాలి ఫస్ట్ థింగ్. సో ఇది మీరు చూడండి హాల్ట్ అయ్యింది. ఓకే, సో నెక్స్ట్ సేమ్ మళ్ళీ హాల్ట్ దగ్గర నుంచి మళ్ళీ ఒక 500 పాయింట్స్ మీరు క్యాలిక్యులేట్ చేసుకోండి. చూడండి పైకి వెళ్ళండి, చూడండి 572 పాయింట్స్ అయిందా, సాచ్యురేషన్ లెవెల్కి వచ్చింది, ఎనీ టైం పడుతుంది. ఓకే, ఇది ఫస్ట్ పాయింట్, సాచ్యురేషన్ లెవెల్కి వెళ్తుంది అంటే 500 పాయింట్స్ దాటేసింది అంటే మార్కెట్ ఎనీ టైం హాల్ట్ అయ్యే ఛాన్స్ ఉంది, పడే ఛాన్స్ ఉంది. ఇప్పుడు పడాలి అని లేదు, మ్యాక్సిమం హాల్ట్ అవ్వాలి. బట్ ఈ పడడం ఎలా కన్ఫర్మ్ చేస్తామంటే ఫస్ట్ సాచ్యురేషన్ పాయింట్, నెక్స్ట్ పాయింట్ వాల్యూమ్ అనమాట. వాల్యూమ్ ఏమో డైరెక్ట్ నిఫ్టీ 50 ఇండెక్సెస్ మీద పనిచేయదు, కాబట్టి మనం ఫ్యూచర్లోకి వస్తాం. ఓకే, ఫ్యూచర్లోకి వచ్చాక మీరు బాగా అబ్జర్వ్ చేయండి మార్కెట్. ఇది మార్కెట్. ఓకే, సో ఇది మార్కెట్. మార్కెట్ ఏం చూపిస్తుంది, వాల్యూమ్ ఏం చూపిస్తుందో చూడండి. మార్కెట్ ఏం చేస్తుంది, కంప్లీట్ ర్యాలీలో ఉంది. మార్నింగ్ ఇక్కడ ఇడింది, సో ఇక్కడ నుంచి ఒక ర్యాలీలో ఉంది. ఓకే, దాని తర్వాత సడన్గా ఫాల్ అయ్యింది. ఓకే, నేను వాల్యూమ్ మీద ఆల్రెడీ ఒక వీడియో చేశాను, మీ ఎవరికైతే తెలీదో వాల్యూమ్ ఇండికేటర్ ఎలా వాడొచ్చు అని చెప్పాను. సో వాల్యూమ్ ఇండికేటర్లో కొన్ని సెట్టింగ్స్ చేంజ్ చేయాలి. సెట్టింగ్స్లోకి వచ్చి షో ఎంఏ అని చూసారా, దీని మీద క్లిక్ చేసుకోండి. మీకు క్లిక్ చేస్తే ఇట్లా వస్తుంది అన్నమాట లైన్స్,
ఇది నేను జెరోదాలో వాడతాను, మీరు ఇంకెందులో వాడతారో నాకు తెలీదు. అందులో కొన్నిసార్లు షో ఎంఏ ఉంటుంది ఉండదు. సో జెరోదాలో ట్రేడింగ్ వ్యూ వాడితే ఇది ఉంటుంది అనమాట కన్ఫర్మ్గా. ఓకే, షో ఎంఏ అని మీద క్లిక్ చేశాక స్టైల్లోకి వెళ్ళి ఇక్కడ ఏరియా నుంచి చూసారా, దీని లైన్ మీద క్లిక్ చేసుకోండి. అప్పుడు ఒక లైన్ వస్తుంది, సో వాల్యూమ్ ఎంఏ అని చూసారా అదే అనమాట. అది కొద్ది బ్లాక్ కలర్ పెట్టుకొని డార్క్ పెట్టుకుంటున్నాను నేను. నెక్స్ట్ ఇంకో గ్రీన్ కలర్, దీన్ని కూడా డార్క్ పెట్టుకున్నా, తర్వాత రెడ్. సో కలర్స్ మనకు బాగా కనిపించాలని నేను పడుతున్నాను. సో డన్. ఓకే, ఈ ఏదైతే మూవింగ్ యావరేజ్ లాగా ఉందో చూసావా, వాల్యూమ్ ఎంఏ, ఈ వాల్యూమ్ ఎంఏ అనేది చాలా కీ రోల్ ప్లే చేస్తుంది. అందుకే నేను వాల్యూమ్ ఆల్రెడీ వాల్యూమ్ మీద ఒక వీడియో చేస్తే వెళ్ళి చూడండి, ప్లేలిస్ట్లో ఉంటుంది. అది చూసి వచ్చాక మీకు ఇక్కడ క్లారిటీ ఉంటుంది, సో మీరేం మిస్ అయిపోరు. ఓకే, ఇక్కడ మీరు చూడండి మార్నింగ్ వాల్యూమ్తో ఇది వాల్యూమ్ ఈరోజు క్యాండిల్. సో మంచి వాల్యూమ్తో మార్కెట్ పైకి వెళ్తుంది. ఓకే, మార్కెట్ పైకి వెళ్తుంటే ఇక్కడ వాల్యూమ్ అనేది పడుతుంది. అబ్జర్వ్ చేయండి, వాల్యూమ్ పడుతుంది అంటే మార్కెట్లో పబ్లిక్ అంటే ఎవరైతే ఉన్నారో బయర్లు కానీ సెల్లర్లు కానీ మార్కెట్ పైకి వెళ్ళడం ఇంట్రెస్ట్ లేదు, మార్కెట్ కిందకు వస్తుంది. మీరు అబ్జర్వ్ చేయండి, ఇక్కడ మార్కెట్ పైకి వెళ్తే ఇక్కడ మార్కెట్ పడుతుంది. అంటే దాని అర్థం మార్కెట్ పైకి వెళ్ళడం ఇష్టం లేదు, మార్కెట్ పడడానికే ఇష్టం ఉంది. సో మార్కెట్లో ఆల్రెడీ సాచురేషన్ రీచ్ అయిపోయింది అండ్ మార్కెట్ వాల్యూమ్ కూడా పైకి వెళ్ళడానికి కన్ఫామ్గా ఇంట్రెస్ట్ లేదు, కన్ఫామ్గా పడడానికే చూస్తుంది. సో ఈ ఎంఏ ఏదైతే ఉందో ఈ ఎంఏ కింద ఎప్పుడైనా ఉంది అంటే వాల్యూమ్ ఇంట్రెస్ట్ లేదు అని, బ్రేక్అవుట్ ఇచ్చింది అంటే అక్కడ వాల్యూమ్ బాగుంది అని. ఓకే, సో ఎంఏ బాగా యూజ్ అవుతుంది. ఇవి ఎంఏ వీడియో ఒకసారి మీరు చూడండి, మీకు క్లారిటీ అయితే ఇంకా బాగా వస్తుంది అనమాట. ఓకే, సో ఇక్కడ మీరు చూస్తే ఎంఏ కిందే ఉంది అంత, అంటే మార్కెట్ పైకి వెళ్తున్న వాల్యూమ్ పడుతుంది కాబట్టి ఇది సెకండ్ ఇండికేషన్ మార్కెట్ పడుతుంది అని తెలుస్తుంది. ఓకే, అండ్ థర్డ్ ఇండికేషన్, సెకండ్ ఇండికేషన్ అయిపోయింది, థర్డ్ ఇండికేషన్ ప్యాటర్న్ అనమాట. ఇప్పుడు మార్కెట్ ఎప్పుడైనా వీ షేప్లో కానీ కింద నుంచి కానీ పై నుంచి కానీ ఇలాంటి వీ షేప్స్లో మార్కెట్ ఎప్పుడు పడదండి. ఒక ఎం ప్యాటర్న్ కానీ, డబ్ల్యూ ప్యాటర్న్ కానీ, ట్రిపుల్ టాప్ కానీ ఇట్లా మనం క్రియేట్ చేస్తుంది. ఓకే, ఎం ప్యాటర్న్ కానీ లేదా ఒక ట్రిపుల్ డ్రాప్ కానీ. ఓకే, సో ఈ విధంగా మార్కెట్ క్రియేట్ చేస్తుంది అనమాట. ఓకే, సో డబ్బు కింద నుంచి మార్కెట్ పైకి వెళ్తే ఇట్లా ఇట్లా క్రియేట్ చేస్తుంది ప్యాటర్న్స్. సో ఆ ప్యాటర్న్ మీకు మార్నింగ్ కనిపించింది అనుకోండి, అదొకటి ఎగ్జిట్ పాయింట్, అదొకటి కూడా గుర్తుపెట్టుకోండి. ఇగోండి, సో ఇంత ర్యాలీ ఇచ్చిన తర్వాత ఇక్కడ చూస్తే మీరు డబుల్ టాప్ క్రియేట్ చేసింది. ఓకే, సో ఇది కూడా ఒక సెల్ సైడ్ సిగ్నల్ అనమాట. ఓకే, డబుల్ టాప్ అంటే మ్యాక్సిమం మీకు పడుతుంది అని అర్థం. ఒకవేళ మీకు ప్యాటర్న్ ఐడెంటిఫై చేయడం రాలేదనుకోండి మీకు ప్యాటర్న్, సో ఫస్ట్ రెండు పాయింట్స్ గుర్తుపెట్టుకోండి, థర్డ్ పాయింట్ ప్యాటర్న్, అండ్ ఫోర్త్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే గ్లోబల్ మార్కెట్ చూడాలి. సో గ్లోబల్ మార్కెట్ ఎందుకు చూడాలి అంటున్నానంటే 12:30 తర్వాత గ్లోబల్ మార్కెట్స్ అన్నీ ఆన్ అవుతాయి. సో గ్లోబల్ మార్కెట్ కన్ఫామ్గా మన మార్కెట్ మీద ఎప్పుడు ఇంపాక్ట్ చూపిస్తూనే ఉంటుంది. సో అందుగురించి మనం గ్లోబల్ మార్కెట్ చూడాలి. సో మనం ఏం చేస్తాం, మార్నింగ్ నుంచి వచ్చిందా 12:30 తర్వాత ఒకసారి మీరు గ్లోబల్ మార్కెట్ చూడండి. ఈరోజు డౌ జోన్స్ చూడండి, ఆల్మోస్ట్ 483, ఆల్మోస్ట్ మార్నింగ్ నుంచి 600 పాయింట్స్ లాస్లో ఉండాలి. ఇప్పుడు 483 అంటే పెద్ద లాస్ ఇక్కడ. అంటే మామూలుగా మీరు గ్లోబల్ మార్కెట్ చూస్తే అన్నీ చూడండి, ఆల్మోస్ట్ అన్ని నెగిటివ్ సైడే ఉన్నాయి గ్లోబల్ మార్కెట్లో. సో ఇదొక ఫాల్, ఇదొక సిగ్నల్, కన్ఫామ్గా సిగ్నల్ అనమాట మార్కెట్ పడుతుంది అని. ఓకే, సో డౌ జోన్స్ అవని, తర్వాత డిఎక్స్ అవని చూడండి, ఇవన్నీ 300 పాయింట్స్ నెగిటివ్ నడుస్తున్నాయి. అంటే ఆల్మోస్ట్ సింగపూర్ నిఫ్టీ అయినా, సో ఇవన్నీ ఏంటి అంటే నెగిటివ్ సైడ్ ఉన్నాయి అంటే వన్ ఆఫ్ ది ఇండికేషన్ ఏంటంటే మార్కెట్ నెగిటివ్ ఉంటుంది, నెగిటివ్ ఇంపాక్ట్ అవుతుంది అని. సో ఎనీ టైం నెగిటివ్ ఇంపాక్ట్ అవ్వచ్చు అనమాట. అప్పుడు మనం బయింగ్ సైడ్ ఉంటే ఫస్ట్ వాల్యూమ్ లేదు, సాచురేషన్ పాయింట్ రీచ్ అయిపోయింది, నెక్స్ట్ యుఎస్ మార్కెట్ అంటే గ్లోబల్ మార్కెట్లు అన్నీ నెగిటివ్ ఉన్నాయి, ఇన్ని ఇండికేషన్స్ ఉన్నప్పుడు, అది కాకుండా మేల నుంచి ఏదైనా ప్యాటర్న్ కనిపిస్తే, ఇన్ని ఇండికేషన్స్ కనిపించినప్పుడు మీరు బయింగ్ సైడ్ ఎలా కూర్చుంటారో మరి నాకు తెలియదు. బయింగ్ సైడ్ కూర్చోకూడదు, అప్పుడు లాసే అవుతారు. సో వెంటనే మనం ఏం చేయాలంటే వెంటనే పిఏ బై చేసుకుని కూర్చుంటే మనకు మంచి ప్రాఫిట్ ఇస్తుంది. ఓకే, సో ఈ విధంగా గ్లోబల్ మార్కెట్లో, గ్లోబల్ మార్కెట్ అయినా మన సాచురేషన్ పాయింట్స్ అయినా వాల్యూమ్ అయినా చూసి సడన్గా ఫాల్ వచ్చే ఛాన్స్ ఎక్కడుంది అనేది మనం ఐడెంటిఫై చేసుకోవచ్చు అనమాట. ఓకే, సో ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను, అంటే బాగా చెప్పాను అనుకుంటున్నాను, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో వాల్యూమ్ రిలేటెడ్ ఇంకే డౌట్స్ అన్నా కన్ఫామ్గా మనకు ఒక వీడియో చేసింది దాని మీద కంప్లీట్గా. మీరు వెళ్ళి కొద్దిగా స్క్రోల్ చేస్తే ఇక వాల్యూమ్, ప్రైస్ విత్ వాల్యూమ్ అని చెప్పాను. ఇందులో చూడండి మీ వాల్యూమ్ ఇండికేటర్, నేను కన్ఫామ్గా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఇందులో స్పెసిఫిక్గా చెప్పాను అనమాట. ఓకే, అందులో మీకు క్లారిటీ కూడా వచ్చేస్తుంది. ఓకే, సో ఎవరైనా ఛానల్కి ఫస్ట్ టైం వస్తే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియో నచ్చినా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకన్ కూడా ఆన్లో పెట్టుకోండి. సో అప్పుడు ఒకరికి వీడియోస్ వస్తున్నాను, ఎంజాయ్ చేస్తున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్ బాయ్.